హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం నవోదయ విద్యాలయాలు మనం మనం కామన్గా జవహర్ నవోదయ విద్యాలయ సమితి అని పిలుచుకున్నటువంటి నవోదయ విద్యాలయాల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన ఒక సంవత్సరం కాలం పాటు పీజీటీ టీజీటీ అదేవిధంగా నాన్ టీచింగ్ పోస్టులు అంటే ఆర్ట్ క్రాఫ్ట్స్ లైబ్రేరియను పీఈటీ మ్యూజిక్ టీచర్ ఈ విధంగా ఈ పోస్టులకైతే నోటిఫికేషన్ రిలీజ్ అయింది దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికి తేదీ ఏంటంటే ఈ నెల సెవెంటీన్త్ సెప్టెంబర్ సెవెంటీన్త్ టూ థౌజండ్ ట్వంటీ అనేది అప్లై లాస్ట్ డేటు అయితే ఈ పోస్టులకు సంబంధించి అర్హత ఏంటంటే టీచింగ్ పోస్టులకు అర్హత ఏంటంటే డిగ్రీ అండ్ టీజీటీకి అయితే డిగ్రీ బీఏడ్ ఉంటే సరిపోతుంది అదేవిధంగా పీజీటీ వాళ్ళకైతే పీజీ ప్లస్ బీఎడ్ రెండు ఉండాలి అయితే మరిన్ని పూర్తి వివరాల కంటే ఏ విధంగా అప్లై చేసుకోవాలి వయస్సు అర్హత ఎంత ఉండాలి సో దీనికి సంబంధించినటువంటి ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో నేను మీకు అందిస్తాను అయితే వీడియోను చివరిదాకా చూడండి ఎందుకంటే మిస్ అవుతారు మిస్ అయితే అర్థం కాదు మళ్ళీ కామెంట్స్ చేయడం జరుగుతుంది కాబట్టి అవసరం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎండ్ దాకా చూడండి ఓకేనా అయితే వివరాలకు వెళ్ళే ముందు ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి జాబ్స్ మరియు ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అండ్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందరికంటే ముందుగా అందించే ప్రయత్నం చేస్తూ ఉంటాను సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే యూస్ఫ్లు అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోద్దు మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఓకే జేఎన్వి అంటే జవహర్ నవోదయ విద్యాలయ సమితి అని పిలుచుకునేటువంటి నవోదయ విద్యాలయాల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన ఒక సంవత్సరం కాలానికి అంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి అకాడమిక్ ఇయర్కి పీజీటీ టీజీటీ నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ అయితే జారీ చేయబడ్డది అయితే ఇవి కేవలం ఏపీ తెలంగాణనే కాకుండా అటు యూనియన్ టెరిటరీస్ అంటే కేంద్రపాలిత ప్రాంతాలైనటువంటి పుదుచ్చేరి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ మిగతా వాటితో పాటు కొన్ని మన క కర్ణాటక కేరళ రాష్ట్రాల్లో కూడా ఈ పోస్టులు అయితే ఫిల్ అప్ ఉన్నాయి సో మనకు దాదాపు తెలుగు రాష్ట్రాల్లో ప్ర ప్రజలందరికీ మనం చెప్పాలనుకుంటున్నాం కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి నిరుద్యోగులు దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది సో వివరాల్లోకి వెళ్దాం ఒకసారి ఇక్కడ చూడండి నోటిఫికేషన్ నవోదయ విద్యాలయ సమితి నోటిఫికేషన్ అని చెప్పడం జరిగింది అయితే దీనిలో రెండు రకాల పోస్టులు ఉన్నాయని చెప్పుకున్నాం అంటే టీచింగ్ పోస్టులు పీజీటీ టీజీటీ అయితే పీజీటీకి ఇక్కడ రెండు రకాల క్వాలిఫికేషన్స్ ఇచ్చారండి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అదేవిధంగా డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ అని ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అంటే మనకు ఖచ్చితంగా ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ డిజైరబుల్ అంటే అవి ఉంటే ఈ పోస్టుకు సెలెక్షన్ ప్రాసెస్లో కొంత ప్రిఫరెన్స్ ఇస్తారని ఇవ్వడం జరుగుతుంది ఓకే డిజైరబుల్ మనకు ఉన్నా లేకపోయినా పర్వాలేదు కానీ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఓకే అయితే చూద్దాం ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే పీజీటీ పోస్టులకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ పీజీ చేసి ఉండాలి అది కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ ఉండాలి విత్ బీఎడ్ అన్నాడు అంటే బీఎడ్ కూడా ఉండాలి రెండు ఉండాలి పీజీ ఉండాలి బీఎడ్ ఉండాలి పీజీ మనం చేసినటువంటి ఏ సబ్జెక్ట్ పీజీ చేస్తామో ఇంగ్లీష్ కావచ్చు టీచింగ్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ తెలుగు హిందీ మ్యాథమెటిక్స్ సోషల్ ఈ విధంగా ఆర్ట్స్ సోషల్ అంటే పీజీ కాబట్టి ఆర్ట్స్ ఈ విధంగా మనం చేసిన సంబంధిత పీజీ డిగ్రీలో ఖచ్చితంగా యాభై శాతం మార్కులు ఉండాలి దాంతోపాటు బీఎడ్ ఉండాలి నెక్స్ట్ అదేవిధంగా ఫర్ టీజీటీ అండ్ క్రియేటివ్ స్టాఫ్ ఏంటంటే గ్రాడ్యుయేషన్ ఉండాలి అంటే డిగ్రీ ఉండాలి విత్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ దాంతోపాటు కన్సర్న్డ్ సబ్జెక్టులు అంటే మనం ఏ సబ్జెక్ట్కి అయితే టీజీటీకి అయితే మనం అప్లై చేస్తూ ఉన్నామో ఆ సబ్జెక్ట్లో డిగ్రీ ఉండాలి దాంట్లో డిగ్రీలో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి అండ్ ఆల్సో అగ్రిగేట్ విత్ బిఎడ్ బిఎడ్ కూడా ఉండాలి అయితే ప్రిఫరెన్స్ షాల్ బి గివెన్ టు ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ క్వాలిఫైడ్ సీటెటెడ్ కండక్టెడ్ బై ద సీబీఎస్ఈ అన్నాడు ఒకవేళ సీటెట్ క్వాలిఫై ఉంటే వాళ్ళకి ఇంకా ప్రిఫరెన్స్ ఇస్తారని చెప్తున్నారు ఇది లేకపోయినా కూడా అప్లై చేయొచ్చు అంటే టెట్ లేకపోయినా అప్లై చేయచ్చు నెక్స్ట్ ఇంకేంటంటే ఫర్ ఎఫ్సిఎస్సీఏ క్యాండిడేట్ అన్నారు ఇదేంటంటే గ్రాడ్యుయేషన్ విత్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ లేకపోతే ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ లేకపోతే ఏ ఏ లెవెల్ సర్టిఫికేట్ ఇన్ డిఓఈఈఈసిసిసి అంటే ఇది కంప్యూటర్కి సంబంధించినటువంటి కోర్సు లేకపోతే బీసీఏఆర్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ప్రాక్టీసెస్ ఈ విధంగా ఉన్నాయి బీటెక్ ఆర్ బిఈ విధంగా చేసిన వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ ఎంత అంటే సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు ఎప్పటికంటే మనకి ఈ ఆగస్ట్ థర్టీ ఫస్ట్ నాటికి అంటే పోయిన నెల ఆగస్ట్ థర్టీ ఫస్ట్ నాటికి అరవై ఐదు ఏళ్ళు వచ్చినా కూడా అరవై ఐదు లోప ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ రెమ్యురేషన్ విషయానికి వస్తే చూడండి పీజీటీకి అయితే ఇరవై ఏడు వేల ఐదు వందలు ఉంది నెక్స్ట్ నార్మల్ స్టేషన్స్ అంటే నార్మల్ స్టేషన్స్ అంటే మన మన స్టేట్స్ అదే అదే హార్డ్ స్టేషన్స్ అంటే దాదాపు నేను అనుకుంటున్నాను యూటీస్ అనుకుంటున్నాను యూనియన్ టెరిటరీస్ అనుకుంటున్నా థర్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ మంత్ అయితే ఉంటుంది టీజీటీకి అండ్ క్రియేటివ్ స్టాఫ్కి అయితే ఇరవై ఆరు వేల రెండు వందల యాభై ఉంటుంది ఇది నార్మల్ స్టేషన్లో అయితే నార్మల్ స్టేషన్లో ఇరవై ఆరు వేల రెండు వందల యాభై అదేవిధంగా హార్డ్ స్టేషన్లో అయితే ముప్పై ఒకటి వేల రెండు వందల యాభై ఉంటుంది ఎఫ్సిఎస్ఈస్ స్టాఫ్కి అయితే ఇరవై ఆరు వేల ఇరవై ఆరు వేల రెండు వందల యాభై పర్ మంత్ అయితే ఉంటుంది పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఫర్ ద సెషన్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ వన్ అన్నాడు అంటే ఇరవై ఇరవై ఒకటి అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ బేసిస్లో నియమించబడతారు వీళ్ళు లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పుడంటే ఇదివరకే చెప్పానని సెప్టెంబర్ సెవెంటీన్త్ టూ థౌజండ్ ట్వంటీ డేట్స్ ఆఫ్ ఆన్లైన్ ఇంటర్వ్యూ ఇవి అంటే ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి డేట్స్ కాంట్రాక్ట్ బేసిసే కాబట్టి రిటర్న్ టెస్ట్ ఏమి ఉండదు ఎవరైతే అప్లై చేసుకుంటారో అర్హత కలిగిన వాళ్ళు వాళ్ళ నుంచి సెలెక్ట్ చేసి ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేసి వాళ్ళని అయితే ఇంటర్వ్యూ లిస్ట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేసి ఇంటర్వ్యూ డేట్ ఫిక్స్ చేస్తారు ఆ డేట్ అనేది తర్వాత చెప్తారంటున్నారు ఓకే స్లాట్ ఫర్ ఆన్లైన్ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూకి మనం స్లాట్ బుక్ చేసుకోవాలంటే టైమింగ్ ఏ టైమింగ్స్ మధ్యలో ఉంటాడు నైన్ థర్ నైన్ టు ఫైవ్ థర్టీ పిఎం ఉంటుంది ఇక్కడ హెల్ప్ డెస్క్ నెంబర్ కూడా ఇచ్చారు ఇంకేమన్నా దీనికి సంబంధించిన క్వరీస్ అంటే మనకు డౌట్స్ ఉంటే ఈ హెల్ప్ డెస్క్ నెంబర్కి ఫోన్ చేసి కూడా మనం కనుక్కోవడానికి అవకాశం ఉంది నెక్స్ట్ ఇక్కడ ఎసెన్షియల్ అండ్ డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ అని ఇచ్చాడు ఇదివరకే చెప్పుకున్నా మనం ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే ఇక్కడ రెండు రకాలుగా ఇచ్చాడు టూ ఇయర్ ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ ఫ్రమ్ రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఎన్సీఆర్టీ అనడు అంటే ఎన్సీఆర్టీతో ఉన్నటువంటి రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించిన అఫిలియేటెడ్గా ఉన్నటువంటి దాంట్లో టూ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ చేసిన వాళ్ళైనా పర్లేదు దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నాడు లేకపోతే మాస్టర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇవి పీజీటీకి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అండి అంటే పీజీటీ ఇంగ్లీష్ చేస్తే పీజీటీ మనం ఇంగ్లీష్ పోస్ట్ ఇంగ్లీష్ పీజీలో ఇంగ్లీష్ చేస్తే మనం పీజీటీ ఇంగ్లీష్కి ఎలిజిబుల్ అదేవిధంగా పీజీలో హిందీ చేస్తే పీజీటీ హిందీకి అదేవిధంగా ఫిజిక్స్ చేస్తే ఫిజిక్స్ అంటే ఇక్కడ ఫిజిక్స్ కావచ్చు అప్లైడ్ ఫిజిక్స్ కావచ్చు ఎలక్ట్రానిక్స్ ఫిజిక్స్ కావచ్చు న్యూక్లియర్ ఫిజిక్స్ కావచ్చు ఈ విధంగా పీజీలో మనం ఈ నాలుగింట్లో ఏది చేసినా కూడా పీజీటీ ఫిజిక్స్ పోస్ట్కి అయితే మనం ఎలిజిబుల్ అవుతాం నెక్స్ట్ పీజీటీ కెమిస్ట్రీ పోస్ట్కి ఎలిజిబుల్ కావాలంటే పీజీలో అంటే ఎంఎస్సీ కెమిస్ట్రీ కావచ్చు ఎమ్ఎస్సీ బయోకెమిస్ట్రీ కావచ్చు ఈ రెండిట్లో ఏది చేసినా ఓకే మనకు పీజీటీ మ్యాథ్స్ పోస్ట్కి ఎలిజిబుల్ కావాలంటే పీజీలో అంటే ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ కావచ్చు ఎంఎస్సీ అప్లైడ్ మ్యాథమెటిక్స్ కావచ్చు ఈ విధంగా ఉన్నాయని చూడండి ఇక్కడ నేను దీనికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని కూడా క్లియర్గా చూడవచ్చు క్లియర్గా అన్ని వివరాలు తెలుసుకోవచ్చు ఎగ్జాంపుల్గా కొన్ని చెప్పాను మేము ఈ విధంగా ఉంటుంది అదేవిధంగా టీజీటీకి సంబంధించి ఒకసారి మనం చూస్తే డిజైరబుల్ ఇక్కడ ఇంకొకటి పీజీటీకి సంబంధించి డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఇచ్చాడు ఇంత ముందు డిజైరబుల్ అంటే మనకి ఇవి ఉన్నా లేకపోయినా అప్లై చేయొచ్చు కానీ ఈ క్వాలిఫికేషన్స్ కాకపోతే ఇవి ఉంటే మనకి సెలక్షన్ ప్రాసెస్లో ప్రిఫరెన్స్ ఇస్తారు అవేంటంటే ఎక్స్పీరియన్స్ ఇన్ ఇన్స్ టీజీటీ టీ టీజీటీగా ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి ప్రిఫరెన్స్ ఇస్తారు అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ ఏ రెసిడెన్షియల్ స్కూల్ ఇదివరకే నువ్వు రెసిడెన్షియల్ స్కూల్లో ఎవరైనా పనిచేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ కంప్యూటర్ అప్లికేషన్లో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కూడా ప్రిఫరెన్స్ ఇస్తారు నెక్స్ట్ అదేవిధంగా పీజీటీ ఐటీ అన్నాడు ఈ విధంగా ప్రతి సబ్జెక్ట్ సంబంధించినటువంటి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అదేవిధంగా డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయి మనకి చూడండి ఒకసారి నెక్స్ట్ ఇంకా ఇక్కడ దీనికి సంబంధించి కూడా ఈ విధంగా ఉన్నాడు చూడండి అదేవిధంగా ఆర్ట్ అంటే నాన్ టీచింగ్ పోస్ట్లు అని చెప్పుకున్నాం కదా ఆర్ట్ టీచర్ ఇక్కడ చూడండి ఆర్ట్ టీచర్ నెక్స్ట్ అదేవిధంగా మ్యూజిక్ టీచర్ వాళ్ళకి కూడా డిజైరబుల్ అదేవిధంగా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయి ఒకసారి మీరు చూడండి చూస్తే ఈ డౌన్లోడ్ చేసుకొని చూస్తే తెలిసిపోతుంది లేదంటే వీడియో లెంత్ అవుతుంది ఇప్పటికే ఇక్కడ వాళ్ళు చివరిగా చూద్దాం వేకెన్సీ పొజిషన్ చూద్దాం నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ పీఈటీ మేల్ అండ్ ఫీమేల్ ఇచ్చాడు అంటే మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు వీటి వీరికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ అన్నాడు అంటే బీపీఈడి చేసిన వాళ్ళైతే అర్హులు అదేవిధంగా డిపిఈడీ చేసిన వాళ్ళు కూడా అర్హులే దీనికి ఓకే నెక్స్ట్ డిజైరబుల్ ఏంటంటే వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఆర్ అదర్ రీజనల్ లాంగ్వేజ్ అన్నాడు ఓకే ఈ విధంగా డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ రెసిడెన్షియల్స్ రెసిడెన్షియల్ స్కూల్లో పనిచేసిన వాళ్ళకి కూడా దీనికి ప్రిఫరెన్స్ ఇస్తారు డిప్లొమా ఫ్రమ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ స్పోర్ట్స్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్లో డిప్లొమా చేసిన వాళ్ళ వాళ్ళకి కూడా ప్రిఫరెన్స్ ఇస్తారు నెక్స్ట్ ఇద వేకెన్సీ పొజిషన్ వస్తే ఇవి ప్యూర్లీ టెంపరర్లీ అండ్ టెంటేటివ్ వేకెన్సీస్ ఇవి టెంటేటివ్ వేకెన్సీస్ అంటే ఈ వేకెన్సీస్లో కొన్ని మార్పులు చేర్పులు ఉండేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు తాత్కాలికంగా ఇప్పుడు ఉన్నటువంటి పోస్టుల వేకెన్సీ వివరాలు ఇవి అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అని ఇక్కడ ఇచ్చేటువంటి ఇక్కడ మనం ఈ వేకెన్సీస్ చూసుకోవాలి ఏపీ తెలంగాణ వాళ్ళు పీజీటీ హిందీ నైన్ పోస్టులు ఉన్నాయి పీజీటీ తెలుగు ఆరు పోస్టులు ఉన్నాయి పీజీటీ మ్యాథ్స్ ఒకటి పీజీటీ ఫిజిక్స్ తొమ్మిది ఈ విధంగా పోస్టులు అయితే ఉన్నాయి చూడండి వరుసగా కిందికి చూసుకుంటూ పోండి మీకు అర్థమవుతుంది దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ ఇస్తే అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని కూడా మీరు చూడొచ్చు ఈ విధంగా అయితే పోస్టులు ఉన్నాయండి నెక్స్ట్ అయితే అప్లై చేసే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే అప్లై చేసే ముందు మనం కొన్నిటికి మనం యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది యాక్సెప్ట్ అండ్ ప్రొసీ ప్రొసీడ్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఆ రూల్స్ ఏవో ఒకసారి చూస్తే మనకు తెలిసిపోతుంది ఒకసారి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూద్దాం ఇన్స్ట్రక్షన్ టు క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ కాంట్రాక్ట్ ఎంగేజ్మెంట్ అన్నాడు డ్యూరేషన్ ఆఫ్ అకాడమిక్ సెషన్ ఫర్ కాంట్రాక్ట్ ఎంగేజ్మెంట్ బి యాస్ పర్ ఎన్విఎస్ జీవై కోవిడ్ నైన్ కోవిడ్ నైన్టీన్ గైడ్ లైన్స్ అన్నాడు ఫ్రీ అకామిడేషన్ ఉంటుంది మనకి ఎవరైతే సెలెక్ట్ చేస్తారో వాళ్ళకి నెక్స్ట్ అదే క్యాంపస్లో ఉండాలి నెక్స్ట్ బీయింగ్ ఏ రెసిడెన్షియల్ సిస్టమ్ ఇట్ ఈస్ మ్యాండటరీ టు రిసైడ్ ఇన్ ద క్యాంపస్ అన్నాడు ఇది వరకే చెప్పుకున్నాం ఇది రెసిడెన్షియల్ సిస్టమ్ కాబట్టి ఖచ్చితంగా అక్కడే ఉండాలి రెసిడెన్షియల్ మోడ్లో క్యాంపస్లోనే ఉండాలి మనం నెక్స్ట్ ఇన్ అడిషన్ టు నార్మల్ టీచింగ్ డ్యూటీస్

ఆర్ ప్లేస్ ఆఫ్ వర్క్ విచ్ షేల్ రిజల్ట్ ఇన్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ క్యాండిడేట్ ఎవరైతే పోస్ట్ని సాధించడంలో అవుట్ సైడ్ అంటే బయట వ్యక్తుల ప్రమేయం కావచ్చు రికమెండేషన్స్ కావచ్చు ఏమైనా చేస్తే వాళ్ళ క్యాండిడేట్ని రద్దు చేస్తా రద్దు చేయవచ్చు అని చెప్తా ఉన్నారు నెక్స్ట్ కాంట్రాక్ట్ ఎంగేజ్మెంట్ విల్ నాట్ ఎన్ ఎంటైల్ ఎనీ క్లెయిమ్ ఫర్ రెగ్యులరేషన్ ఆఫ్ సర్వీస్ ఇన్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ ఎంగేజ్మెంట్ చేస్తున్నాం కాబట్టి ఇది మీరు కోర్టు పోయే అవకాశం లేదు ఎందుకంటే రెగ్యులరైజ్ చేయమని అట్లా రెగ్యులరైజ్ చేసే అవకాశమే లేదు ఫ్యూచర్లో అని చెప్తా ఉన్నారు నెక్స్ట్ క్యాండిడేచర్ ఫర్ అటెండింగ్ ద వర్చువల్ ఇంటర్వ్యూ ఇఫ్ కాల్డ్ ఈజ్ ప్యూర్లీ ప్రొవిజనల్ అండ్ ఇట్ డస్ నాట్ కన్ఫర్మ్ ఎనీ రైట్ ఫర్ ఎంగేజ్మెంట్ ఫర్ ద పోస్ట్ అప్లైడ్ అన్నాడు అయితే వర్చువల్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ కావాల్సి ఉంటుంది దానికి సంబంధించి టైమ్ స్లాట్ బుకింగ్ చేసుకోవాలని ఇదివరకే చెప్పాను నేను సో ఇది ఈ విధంగా ఉంది ఈ రూల్స్ అనేది చదివిన తర్వాత మనం ఏం ఐ సర్టిఫై దట్ ఐ హ్యావ్ రెడ్ కేర్ఫుల్లీ అండ్ అండర్స్టూడ్ ద అబో ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఐ హియర్ బి అండర్టేక్ టు అగ్రీ అండ్ అ బిడ్ బై ద సేమ్ ప్రేయర్ అని ఈ విధంగా అంటే మనం పైన చెప్పినటువంటి సూచనలు సలహాలన్నీ ఆ సూచనలన్నీ కూడా మనం చదివాము మనకి ఓకే అని అనుకున్న తర్వాత యాక్సెప్ట్ అండ్ ప్రొసీడర్ టు అప్లై అనే బటన్ మనం ప్రెస్ చేస్తే మనం అప్లై చేసుకోవడానికి అప్లై అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది ఈ విధంగా ఉంటుందండి ప్రాసెస్ అంతా నవోదయ విద్యాలలో ఒక సంవత్సర కాలానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన పీజీ టీజీటీ నాన్ టీచింగ్ పోస్టుల యొక్క భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది అప్లై చేసుకోండి లాస్ట్ డేటు సెప్టెంబర్ సెవెంటీన్త్ ఓకే ఈ ఇలాంటి జాబ్స్ మరియు ఎడ్యుకేషన్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ నోటిఫికేషన్స్ అన్నీ ఎప్పటికప్పుడు మీకు అందాలంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ